హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రీడింగ్ కేజెస్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు బ్రీడింగ్ కేజెస్ ఎలా తయారు చేసుకోవాలన్నా అని చెప్పి నన్ను అడిగారు. ఈరోజు వీడియో చేస్తున్నాను అన్నమాట. దాని మీద బ్రీడింగ్ కేజెస్ అసలు ఎలా తయారు చేసుకోవాలి, వేటి వేటికి ఎటువంటి బ్రీడింగ్ కేజెస్ యూజ్ చేసుకోవాలి అంటే అన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా చాలా అప్డేట్స్ అనేవి ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా కావాలంటే వెంటనే కామెంట్ చేయండి, అంటే దేని మీద వీడియోస్ చేయొచ్చు అనేది కామెంట్ చేస్తే నేను దాని మీద వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకోండి ఇటువంటిది చూసారు కదా, ఇది పర్సనట్స్ అంటారు. ఇవి నా దగ్గర దొరుకుతాయి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెన్షన్ చేయండి కామెంట్లోని. ఇవి వీటితో అయితే మనం గప్పీస్తో తయారు చేసుకోవచ్చమాట. గప్పీస్ బ్రీడింగ్ కేజెస్ ఓన్లీ ఇవి గప్పీకి. ఇంకా కలర్ విడోస్, టెట్రాస్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి బ్రీడ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. ఎందుకంటే స్మాల్ నెట్స్ ఉంటాయి ఇవి, చూసారు కదా స్క్వేర్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఓన్లీ గప్పీకే యూజ్ అవుతుంది అన్నమాట ఇది. ఇంకా ఈ వీటిని ఎలా అల్లుకోవాలంటే, ఇంకా నేను ఆల్రెడీ అల్లి పెట్టాను చూసారు కదా, ఈ స్క్వేర్ అన్నమాట ఇది 12x12x12. ఇది మనకి ఇటువంటి టైస్ ఉంటాయి కదా, కేబుల్ టైస్ మనకి ఇవి ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతాయి. ఇవి ఇవన్నీ కేబుల్ టైస్ ఉన్నాయి కదా, ఇటువంటి కేబుల్ టైస్తో మనం ఇలాగ టై చేసారన్నమాట. వీటిని జాయింట్ దగ్గరగా పెట్టి ఇలా టై చేస్తే సరిపోద్ది. చిన్న అంటే ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది. అది జస్ట్ ఒక 1 ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చి మనం టై చేసేసమాట వీటికి వరుసగా. మనకి దీనికి సపోర్ట్కి నేనేమో పీవీసీ పైప్ పెట్టుకున్నాను. సపోర్ట్కి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే థ్రెడ్డింగ్ ఇచ్చేస్తే చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ బిగ్ సైజ్ ఉంది కదా, ఇలాగ నేను థ్రెడ్ ప్లాస్టిక్ థ్రెడ్స్ ఉంటాయి కదా ఇటువంటివి, ఇవి మనం టైట్గా లాగ్ పెట్టి కట్టేస్తే ఎడ్జెస్కి అలా స్టిఫ్గా ఉండిపోతాయి అన్నమాట. ఆల్రెడీ నా బ్రీడింగ్ కేజెస్ చూసుంటారు మీరు వీడియోస్లోని. నేను చూపిస్తాను ఇదిగోండి, ఇక నేను ఆల్రెడీ టై చేశాను కదా, ఇటువంటి థ్రెడ్స్తోని ప్లాస్టిక్ థ్రెడ్స్ దొరుకుతాయి. మొత్తం టైట్గా ఇది చేస్తే ఇలా స్టిఫ్గా ఉంటాయి అన్నమాట మనకి. ఇలా పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, ఇటువంటి పీవీసీ పైప్స్ పెట్టుకున్నా పర్లేదు స్టిఫ్గా ఉండడానికి. మళ్ళీ ఇలా దీని చుట్టూరు పెట్టేస్తే మళ్ళీ ప్లేస్ ఆక్రమించేస్తుంది అని చెప్పి ఇలాగ పెట్టుకున్నాను అన్నమాట. ఇది ఈ చిన్నది అయితే మనకి బ్లాక్ ట్యాబ్ ఉంటుంది కదా, ఇటువంటిది బ్లాక్ ట్యాబ్. ఇటువంటి బ్లాక్ ట్యాబ్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇటువంటి చిన్న చిన్నవి. ఓన్లీ గప్పీస్కి, ఇంకా ప్లాటీస్ కూడా ఇటువంటిదే సరిపోద్ది చిన్నది. ఎందుకంటే అవి చిన్న ఫ్రైస్ ఉంటాయి కదా, బేబీస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి సరిపోతాయి అన్నమాట అవి గప్పీస్కి ప్లాటీస్కి. ఇంకా ఎగ్ లేయర్స్ ఉంటాయి కదా జీబ్రాస్కి, కలర్ విడోస్కి, అటువంటి వాటికి. గోల్డ్ ఫిష్కి అయితే ఇది సెట్ అవుతుంది. ఆల్రెడీ నేను గోల్డ్ ఫిష్ వీడియో చేశాను కదా, వాటికి అయితే మాప్స్ పెట్టాలి. చాలామంది అడుగుతున్నారు గోల్డ్ ఫిష్కి ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అనేది. అవి కూడా నేను తెలుగులో చేస్తాను వీడియోస్, గోల్డ్ ఫిష్ ఎలా బ్రీడ్ చేయాలనేది కూడా నేను ఫర్దర్గా చూస్తాను, వీడియో చేస్తాను అన్నమాట దాని మీద కూడానే. ఇదిగోండి చూసారు కదా, ఇటువంటి బాస్కెట్స్ అయితే మనకి మాలీస్కి, స్వాట్ టైల్స్కి వాటికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇది పెద్ద హోల్ ఉన్నవి చూసారు కదా, పెద్ద హోల్ అంటే మాలీ బేబీ దూరదు దీంట్లో. దీంట్లోంచి మాలీ ఫ్రై అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కదా గప్పి ఫ్రై కన్నా, అందువలన దీంట్లో నుంచి బయటికి రాదన్నమాట ఫ్రై. దీంట్లో అయితే బాగా ఫ్రీగా వస్తుంది మాలీస్కి, స్వాటెల్స్కి. ఓన్లీ మాలీస్కి అయితే బాగుంటుంది ఇది. ఇంకా మనకి ఎలా వచ్చేసైతే ఇటువంటిది, ఇటువంటి బాస్కెట్స్ కూడా మనకి మాలీస్కి అది యూజ్ అవుతుంది, స్వాటెల్స్కి. చూసారు కదా హోల్సేల్ ఉన్నాయా, ఇది ఈ హోల్ మాలీస్కి వాటికి బాగా యూజ్ అవుద్ది, ప్లాటీస్కి, స్వాటెల్స్కి. గప్పికి కూడా పెట్టుకోవచ్చు, గప్పీకి మరీ ఎంత అయితే బాగుంది కానీ ఇదైతే ఇది కూడా గప్పీ కూడా అవసరం లేదు. గప్పీస్కి అయితే ఓన్లీ మనకి ఇటువంటివే పెట్టుకోవాలి, చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే ఓన్లీ మాలీస్కే యూజ్ చేసుకోవాలి ఈ స్క్వేర్ హోల్స్ అనేది. చూసారు కదా ఇటువంటి టైస్ దొరుకుతాయి మనకి ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతాయి అన్నమాట. అలాగే టై చేసుకొని ఇదైతే మనకి సింగిల్ బ్లాక్ టాప్లో సెట్ అయిపోద్ది. ఇవైతే మనం ఇలాగ ఫ్రేజర్స్ ఉంటాయి కదా, ఫ్రేజర్స్లో ఫ్లోట్ చేసుకోవచ్చు. పైన సైడ్స్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఎంటీ వాటర్ బాటిల్స్ అవి కట్టుకొని
అంటే ఫ్లోట్ ఫ్లోట్ అవుతాయి కదా పైన, బాటిల్ క్యాప్ పెట్టేస్తాయి ఇటువంటివి అయితే బాస్కెట్స్. ఈ బాస్కెట్స్ ఇలాగ ఫోర్ సైడ్స్, ఇక్కడ బాటిల్ ఇక్కడ బాటిల్ అలా కట్టేస్తే ఇంకండి ఇలా ఫ్లోట్ అవుతాయి మటు. ఇందులో పడింది కదా బాటిల్లో, ఇటు ఇటో బాటిల్ అటో బాటిల్ కట్టేస్తే ఫ్లోట్ అవుతాయి మటు ఈ బాస్కెట్లు. అయితే మనకి ఇటువంటి మెస్సులు అయితే వైట్ ట్యాగ్లో కట్టుకోవాలి, ఇటువంటి ప్లాస్టిక్ థ్రెడ్స్ ఉంటాయి కదా ఇలాగైతేనే స్టిఫ్గా ఉంటాయి మనకి. మళ్ళీ ప్లాస్టిక్ పీవీసీ పైప్లు ఇటువంటివి పెట్టుకుంటే మళ్ళీ ప్లేస్ ఆక్రమించేస్తాయి కదా, కాబట్టి నేను ఇలా కట్టుకున్నాను అనమాట. మామూలుగా అయితే మనకి ప్లేస్ ఎక్కువగా ఉంటే మనం బ్రేడర్స్ అన్నీ ఇలాగ ఒక దాంట్లో విడిచిపెట్టుకొని అవి స్టమక్ వచ్చిన తర్వాత సెపరేట్గా వేరే బకెట్లో కానీ టబ్లో కానీ తీసుకుంటే ఫీమేల్ని దాంట్లో పెట్టేస్తుంది అనమాట. అంటే వాటి నుంచి మళ్ళీ ఆ ఫీమేల్ మళ్ళీ తినేస్తూ ఉంటుంది కదా బేబీస్ని, అలా తినేయకుండా మనం గప్పి గ్రాస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇలా ఎక్కువ ప్లేస్ ఉంటాయి అంటే కొంతమందికి ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి ఇటువంటి బ్రీడింగ్ ఏజెస్ అవి పెట్టుకోవచ్చు. ఇవి చూసారు కదా గప్పి గ్రాస్ వేసాను నేను, అంటే ఫ్రైస్ని దీంట్లో ఫ్రైస్ అన్నీ దీంట్లో హైడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, అవి పెట్టిన తినేయకుండా అందులో హైడ్ అయిపోతాయి. అలాగే దీంట్లో చూసారు కదా షింప్స్ కూడా నేను గప్పి గ్రాస్ పెట్టాను, షింప్స్ ఇందులో బ్రీడ్ అవుతుందన్నమాట ఎల్లో షింపు. ఆల్రెడీ షింప్స్ వీడియో చేశాను ఎలా బ్రీడ్ అవుతాయి ఏంటి అనేది. వీటికి చాలా డార్క్ ప్లేస్ అనేది ఉండాలన్నమాట షింప్స్ కానీ వీటికి. ఎప్పుడైతే డార్క్ ప్లేస్ ఉందో అవి ఎగ్స్ లే చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట, అంటే షింప్ ఎప్పుడు డార్క్ ప్లేసే చూస్ చేసుకుంటుంది అవి బ్రీడ్ చేయడానికి. అదిని ఇంకా మనం ఇంకా సింపుల్గా చేసుకోవాలంటే మన నా దగ్గర అన్ని మెషర్స్ లేవు అని చెప్తే మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఇటువంటి ట్రేస్ ఉంటాయి కదా పెద్దవి కింద కట్ చేసేసి, ఇది ఉంటుంది కదా బేస్ బాటము, ఈ బాటమ్ అంతా కట్ చేసి ఈ మెస్ అనేది ఉంటుంది కదా మనకి ఎంత టైప్ ఉన్నదో అంత ఇలాగ కింద అరేంజ్ చేసుకుంటాం అన్నమాట, కింద స్టిక్ చేసుకుని యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇది ట్రే కొంచెం హైట్ ఉండాలి ఎందుకంటే ఫీమేల్ ఒక్కోసారి పైకి జంప్ చేస్తూ ఉంటుంది, అటువంటి టైంలో మళ్ళీ ఫీమేల్ చనిపోద్దు కదా అందుకని చెప్పి మనం కొంచెం హైట్లో ఉన్నది తీసుకోవాలన్నమాట. ట్రే కానీ లేకపోతే బాస్కెట్స్ కానీ ఇటువంటివి కొంచెం హైట్లో ఉండి తీసుకోవాలన్నమాట. ఈ కింద స్టిక్ చేసేస్తే కిందకి డ్రాప్ అయిపోతాయి బేబీస్ అనేవి, అది కూడా కొంచెం నీట్గా ఉంటుంది చూడడానికి. ఎటువంటి మెసెస్ అంటే ఎక్కువ లేవంటే ఇది అయితే ఈ మెసెస్ నా దగ్గర దొరుకుతాయి, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నా దగ్గర. ఎటువంటి టైస్ కావాలన్నా కూడా నా దగ్గర దొరుకుతాయి ఇటువంటివి, ఇవి అయితే మీ లోకల్ ఎలక్ట్రికల్ షాప్లో కూడా దొరికేస్తాయి. మీకు పంపించమంటే నేను కూడా పంపిస్తాను. ఇటువంటి టైస్ చాలా చిన్నవి అన్నమాట, అవి మళ్ళీ పెద్దవి వాడితే మళ్ళీ వెయిట్ ఎక్కువైపోద్ది అని చెప్పి ఈ లాస్ట్ సైజ్ అన్నమాట, చిన్న సైజులో లాస్ట్ సైజ్ టైస్ మటి. బ్రీడింగ్ ఏజెస్ అవసరం లేదంటే ఇంక మనం ఇలాగ గప్పి గ్రాస్ వదిలేసుకొని దీంట్లో బ్రీడర్స్ ఉన్నాయి కదా కింద అవి అందులో పెట్టేస్తామట బేబీస్ని మనం కలెక్ట్ చేసుకోవడం. దీంట్లో ఈ గప్పి గ్రాస్లో హైడ్ అయిపోతూ ఉంటాయి బేబీస్, వాటి నుంచి అంటే అవి తినేయకుండా దీంట్లో హైడ్ అయిపోతాయన్నమాట, మనం తీసుకొని కలెక్ట్ చేసుకోవాలన్నమాట విడిగా. అదే మనం బ్రీడింగ్ ఏజెస్ అయితే ఇలాగ సైడ్కి వచ్చేస్తాయన్నమాట, చూసారు కదా ఇలా పక్కకి వచ్చేస్తూ ఉంటాయి ఈ హోల్స్ నుంచి గప్పీస్ అయితే. అది మాలిస్కి అయితే కొంచెం ఎక్కువ ప్లేస్ కావాలి కాబట్టి మనం ఈ బాస్కెట్ అయితే ఒక టూ ఫీమేల్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు. టూ ఫీమేల్స్ వన్ మెయిల్ వేసుకోవాలి, పైన కవర్ చేసుకోవాలి ఎందుకంటే హైట్ ఎక్కువ లేదు కాబట్టి పైన ఏమైనా నెట్ కానీ ఏదైనా కప్పుకోవాలన్నమాట పైకి ఎగిరిపోకుండా. అవి బేబీస్ పెట్టేసిన తర్వాత మళ్ళీ పెద్ద బ్రీడింగ్ ట్యాంక్లో వదులుకోవాలి వాటిని. మనకి కొన్ని రకాల గప్పీలు అయితే వెంటనే తినేస్తాయన్నమాట బేబీస్ని, ఎఫ్ఆర్ ఒకటి ఇంకా బంబుల్ బీ ప్లాటీస్, ప్లాటీస్ మెయిన్లీ త్వరగా తినేస్తాయి బేబీస్ని ఎందుకంటే ఒకటి పెడతా ఉంటుంది వెనకాల నుంచి ఒకటి క్యాచ్ చేస్తూ ఉంటుంది అన్నమాట బేబీని, అందుకని చెప్పి మనం ఇటువంటి బ్రీడింగ్ ఏజెస్ వాడుకోవాలి ప్లాటీస్కి స్వాట్ టెయిల్స్కి, వాటికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఎక్కువ ప్లేస్ ఉన్నా కూడా స్వాట్ టెయిల్స్ అవి కూడా తినేస్తాయి, గప్పి గ్రాస్ వేసిన ప్లాటీస్ వేసిన ప్లాటీస్ కూడా తినేస్తుంటాయి గప్పి గ్రాస్ ఉన్న వెంటనే క్యాచ్ చేస్తాయన్నమాట బేబీస్ని. గప్పీస్ అయితే అంత త్వరగా క్యాచ్ చేయలేవు బేబీస్ని, ఇందులో బాగా యూజ్ అవుతుందన్నమాట ప్లాటీస్కి స్వాట్ టెయిల్స్కి వాటికి బాగా యూజ్ అవుతుంది ఇటువంటి కేజ్. అదే మనం గప్పీస్కి అయితే ఇలాగ గప్పి గ్రాస్ వేసుకున్నాం వదిలేచ్చు, కొన్ని గప్పీస్లో కొన్ని వెంటనే క్యాచ్ చేసి ఉంటాయన్నమాట అవి వీటికి బాగా యూజ్ అవుద్ది ఇటువంటి బ్రీడింగ్ కేజెస్. చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి అన్నమాట బ్రీడింగ్ కేజెస్ ఎలా తయారు చేసుకోవాలి ఎలా అరేంజ్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయన్నమాట ఇందులో, ఇంకా చాలా రకాల మెసెస్ ఉంటాయి
అవన్నీ కాస్ట్లీ ఉంటాయి కొంచెం, మనకు కొంచెం చీప్లో దొరుకుతాయన్నమాట, అంటే త్వరగా బిల్డ్ చేసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.